క మతము కాదిదే, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవము ఒక మతము కాదిదే, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. ప్రతి మనిషికి జన్మ ఒక్కటే, పలు విధముల బోధలున్నను, ప్రతి మనిషికి జన్మ ఒక్కటే. పరముకు పలు దారులన్నను, పలు జన్మపు మార్గం ఒక్కటే. పరముకు పలు దారులన్నను, మరు జన్మపు మార్గం ఒక్కటే, మరు జన్మపు మార్గం ఒక్కటే. క్రైస్తవము ఒక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. తన రక్తము ప్రతి జననములో, ధరల తల్లి దానము సగును, తన రక్తము ప్రతి జననములో. అందరికీ జీవమొసగెను, కల్వరిలో యేసు రక్తము. అందరికీ మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామమున, యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. దేవుని వాక్యం చింతకు ఆసక్తితో వస్తూ ఉన్న బిడ్డలందరికీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి ఆదరణ సమాధానములు కలుగునుగాక. మోక్ష మార్గమును ఈ గొప్ప ఛానల్ ద్వారా దేవుడు మనలను సందర్శిస్తూ
మనల్ని పలకరిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు కలుగునుగాక. దేవుని వాక్యము మనల్ని ఆదరించి బలపరచాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అంశము ఏంటనగా, దేవుని పిల్లలు శ్రమ పొందుట అంత అవసరమా? ఇది మన అంశం. దేవుని పిల్లలు శ్రమ పొందుట అంత అవసరమా? ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పను. పేతురు ఆయన చేపట్టుకుని ఆయనను గద్దింపసాగాడు. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుతున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించును. 31వ వచనం చాలా ఆశ్చర్యకరమైనగా ఉన్నది. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారునిగా వచ్చాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన సంపూర్ణంగా దేవుడు. ఆయనకు దాగి ఉన్న సత్యం, ఆయన లేని చోటు ఎక్కడ లేదు. ఆది అంతం లేని దేవుడు. కానీ ఆయన శరీరధారిగా సంపూర్ణమైన మానవునిగా మన మధ్య నివసించాడు. ఆకలిగా ఉన్నాడు, నిద్రించాడు, బాధను వేదను అనుభవించాడు, మరణాన్ని చవిచూశాడు. ఒక్క పాపము తప్ప, పాపము లేని మొదటి ఆదాము వలె ఆయన కడపటి ఆదాముగా ఆయన వచ్చాడు. అయితే యూదులు పాత నిబంధన గ్రంథమంతా కూడా ఎలాంటి దేవుని కుమారుడు లేక ఎలాంటి మెస్సయ్య, మెస్సయ్య అనగా దేవుని చేత అభిషేకించబడి పంపింపబడినవాడు లోకం కొరకు, ఎలాంటి మెస్సయ్య వస్తాడు అని వారు నమ్మారు అంటే, ఆయన వస్తే ఆయనకు చిన్న గాయం కూడా కాదు. మహాబలశాలి, మహాబలాఢ్యుడు, ఆయనకు దెబ్బలు కూడా తగలడానికి వీల్లేదు. ఆయన మత్సలేనివాడు, ఆయన బలాఢ్యుడు, పర్వతాలను తన ఊపిరితోటి తిరగదోడేంత బలాఢ్యుడు, మహాశక్తి సంపన్నుడు. ఆయన భుజముల మీద రాజ్యభారమును యెషయాగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనమంతా కూడా, ఏలయనగా మన కుమారుడు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, బలవంతుడైన దేవుడు. మరి ఇలాగ నిరీక్షించి ప్రవచించారు కదా. అందులో కూడా ఒక మర్మం ఉంది. యెషయాగ్రంథం 53వ అధ్యాయము, శ్రమనొందినవని గాను గాయపరచబడినవని గాను మనం ఆయనను ఎంచితిమి. ఇశ్రాయేలు దేశమునకు ఆ వచనం సరిపోతుంది, ఆ అధ్యాయం సరిపోతుంది. ఇశ్రాయేలు వంశంలో నుండి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ఆ అధ్యాయం సరిపోతుంది. ప్రవచనము అనేక రీతులుగా పనిచేస్తుంది. అయితే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయనకు అసలు దెబ్బలేమి తగలకూడదు, గాయములేమి కాకూడదు. ఆయనను ఎవరు ముట్టుకొని బ్రతకడానికి వీల్లేదు. పవర్ను ముట్టుకొని ఆయన బ్రతుకుతామేమో, కానీ పవర్ను సృష్టించిన దేవుడు, కరెంటును సృష్టించిన దేవుడు, మరి ఎలాగ ఆయనను ముట్టుకుంటే అందరూ మరణించాలి? అలాంటి ప్రభు ఈ ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చినప్పుడు శిష్యులను అడుగుతున్నాడు, నా విషయం ప్రజలేమనుకుంటున్నారు? ప్రభువా, నిన్ను యిర్మీయా ప్రవక్త అనుకుంటున్నారు, మోషే అనుకుంటున్నారు, గొప్ప ప్రవక్త, గొప్ప వ్యక్తి, మహానుభావుడు, మంచివాడు అనుకుంటున్నారు అంటే, మరి మీరేమనుకుంటున్నారంటే, పేతురు అంటాడు, నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు అంటాడు. ఆశ్చర్యకరమైన, నీవు క్రీస్తువు అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నీవు సజీవుడవు, దేవుని కుమారుడు. ఇక్కడ మార్కు సువార్తలో నీవు క్రీస్తువు అనగా అభిషక్తునివి, మెస్సయ్యావు నీవే, రాబోతున్నవాడు నీవే అని అంటాడు. అయితే ప్రభు అంటాడు, నేను మనుషునిగా వచ్చాను, అనేక హింసలు పొందాలి, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేస్తాను. ఇదేంటి, ఇంత బలవంతుడైన దేవుని కుమారుడు
అభిషేకించబడిన మెస్సయ్యకు ఇంత దెబ్బలు తగలవచ్చునా? ఆయన బలాఢ్యుడు, హెర్క్యులస్ కంటే, గ్రీకుల దేవతల కంటే, రోమన్ దేవతల కంటే, సకల దేవతల కంటే బలవంతుడు. ఆయన శిలువ ఇవ్వడం ఏంటి? వీళ్ళకి అర్థం కాలేదు, లోకానికే అర్థం కాలేదు. బలానికి ప్రాధాన్యతనిచ్చే లోకానికి ప్రేమ యొక్క బలమేంటో, త్యాగం యొక్క బలమేంటో తెలియదు. ఆయన ఒక మాట అంటున్నాడు, 3 దినములైన తర్వాత లేచుట అగత్యము అని ఆయన వారికి బోధింపను ఆరంభించను. ఆరంభము, ఇట్ వాజ్ ఎ న్యూ బిగినింగ్, అది కొత్త ఆరంభము. మానవ మతాల తలంపులన్నీ కూడా తారుమారవుతూ ఉన్నవి. అక్కడ యేసుక్రీస్తు నందు మానవ మతాలు తారుమారవుతూ ఉన్నవి. ఇదేంటి, దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయ్యాడు సరే, కానీ ఆయన గాయములు పొందవచ్చునా? శిలువ మరణం అంటే ఎవరికి? బందిపోటు దొంగలకు, నేరస్తులకు, ద్రోహులకు. కానీ యేసు క్రీస్తునందు ఒక సత్యము వెల్లడైంది. అదేంటి అంటే, దేవుని కుమారులైనందుకే శిలువను భరించవలసి ఉంది. ఇది నేరం చేసినందుకు కాదు, నేరం మనం చేశాము, గాయాలు ఆయన పొందాడు. దిస్ ఈజ్ ది వికేరియస్ సఫరింగ్. అంటే థియలాజికల్లో, వేదాంతములో, ఇతరుల కొరకైన శ్రమ, నీతిమంతుల యొక్క శ్రమ, అందరికంటే నీతిమంతుడు దేవుడే, ఎవరు లేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అవసరం, అగత్యము, దేవుని కుమారులు అయినందుకే సిలువనెత్తుకొనుట అవసరం. ఎందుకు అనంటే, ఆ గాయాల ద్వారానే లోకానికి పాప విమోచన ఉంది. ఆ రక్తము నుండే లోక పాపములు కడగబడతాయి, లేకుంటే మరెక్కడ లేదు. దేవుని కుమారులు అయినందుకే శోధనలను ఎదుర్కోవాలి. ఎందుకు? దేవుని కుమారులే అపవాదిని సంపూర్ణమైన మానవునిగా జయించగలరు. లేకుంటే దేవుడు ఒక గాలి అంటే వాడు వెళ్ళిపోతాడు, ఒక మాట సెలవిస్తే వాడు వినాశనం చెందుతాడు, పాతాళంలో బంధించబడతాడు, అసలు నాశనం అయిపోతాడు. కానీ మనుష్యుడు, సంపూర్ణమైన మనుష్యుడయ్యాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. కనుక దేవుని కుమారుడైనందుకే, దేవుని పిల్లలైనందుకే శోధనలను ఎదుర్కోవాలి. దేవుని పిల్లలకు అలాంటి శోధనలు రావచ్చునా? యోబు భక్తునికి అలాంటి కష్టాలు రావచ్చునా? యోబు నిజమైన భక్తుడు అయినందుకే అలాంటి కష్టం. దేవుని పిల్లలు అయినందుకే 7 అంతల అగ్నిగుండాలు. ఎవరికి లేని కష్టాలు? మీకెందుకు? ఎవరి ప్రార్థన 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 అంటారు, ఎవరికి లేని కష్టాలు నీకెందుకు? దేవుడు దేవుడు అంటాడు యోబు భక్తుడు, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తుని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? నీతిమంతుడైనందుకే. ఒక ప్రత్యేకమైన కిరీటాలు దేవుని పిల్లలకు ఉన్నవి. వారు తప్ప మరెవరు ఆ స్థానంలో ఉండడానికి వెళ్ళేది, ఎందుకంటే అపవాది వారి స్తుతుల మూలమున ఓడిపోవాలి. నీవు దేవుని కుమారుని అయినందుకే నాకెందుకు కష్టాలు? నేను ప్రభు సేవ చేద్దామనుకుంటున్నా, నా ఆస్తి ఎంత పోయింది? నేను ప్రభు కొరకు మీటింగ్స్ పెట్టినా, నేను ఆస్తి కరిగిపోయింది, అన్యాయంగా నాకు నిందలు వచ్చాయి, నేను దేవుని కొరకు ఇదంతా వెచ్చిస్తూ ఉన్నాను, మరి నన్ను అపార్థం చేసుకుంటున్నారు నా బంధువులు, లోకము. అవును, దేవుని పిల్లలైనందుకే అగ్నిగుండాలు, అది కూడా 7 అంతల అగ్ని వంటి శ్రమలు. ఎందుకు అనంటే, అక్కడే నీ దేవుడు నీతో పాటు నడుచుట లోకము చూడాలి. నీవు నీ దేవునితో పాటు నడుచుట 3 వేస్తే 4వ వాని రూపం కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వాని రూపము, అదృశ్యుడైన వాని రూపము అగ్నిలో వేయబడిన దేవుని పిల్లలతో కనబడింది. యేసుక్రీస్తు ఎక్కడ కనబడతాడు? ఆయన కొరకు శ్రమనొందుచున్న వారితో, వారిలో కనబడతాడు. నువ్వు దేవుని కుమారుడు అయినందుకే దానియేలు సింహాల బోనులో వేయబడవలసి వచ్చింది. అదెవరికి లేదా? అదెవరికి లేదు, ఆ భాగ్యం ఒక దానియేలుకే ఉంది. ఎందుకంటే దేవుని కుమారుడు అయినందుకే. యోబుకు అన్ని కష్టాలు అవసరమా? ఆస్తుల్ని పోగొట్టుకోవడం,
బిడ్డల్ని పోగొట్టుకోవడం, మరి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడం, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, భార్య చేత అపార్థం చేయబడి దూషింపబడడం, స్నేహితులు తనకు నీతులు చెప్పడం, వారికంటే ఆయన ఏం తక్కువ కాదు, ఆయన ఒక రాజే, ఆయనకు గొప్ప జ్ఞానం ఉంది. కానీ స్నేహితులు వచ్చి మరి ఆయనకు ఎక్కడో రహస్య పాపం ఉందని చెప్పడం, ఇవన్నీ అవసరమా? దేవుని యందు భయభక్తులు కలిగినందుకే, మనం దేవుని కుమారులమైనందుకే మనకు కొన్ని పరీక్షలు, మనకు కొన్ని శోధనలు ఉన్నాయి. కానీ ఆ శోధనలు మనల్ని ముంచివేయే జాలం. ఆ ముళ్ళ పొదల్లో మనము కనుమరుగైపోము, మనల్ని నశింపజేయవు. ఆ అగ్నిగుండాలు మనల్ని దహించలేవు. జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయే జాలం. నదులలో పడి వెళ్ళినప్పుడు నీపై పారవు. అగ్నిలో నీవు నడుచున్నప్పుడు అవి కాల్చలేవు. పంచభూతాలేమి చేయలేని స్థితికి నీతిమంతులు వస్తాయి. ఈ ప్లానెట్లో ఉన్నగా అది కానీ, ప్లానెట్కు వెలుపల ఉన్నది కానీ ఏమి చేయలేని స్థితిలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక, యేసుకే మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని కుమారుడు అయినందుకే. ఏంటి, దానియేలు షడ్రక్ మెషక్ అభెద్నగోలు నపుంసకులుగా పుట్టారా? లేదు, వారు నపుంసకులుగా మార్చబడ్డారు. బబులోను దేశానికి వచ్చి వారి రాణుల దగ్గర ఉండాలి అంటే నపుంసకులుగా మార్చబడ్డారు. ఎలా జరిగింది ఇది? నీవు దేవుని కుమారులు అయినందుకే, నీవు దేవుని పిల్లలు అయినందుకే ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇరుకులు. అయితే దేవుని కుమారులకు సిలువ ఉండవచ్చు, కానీ ఇతరులకు లేనటువంటి విజయాలు నీకున్నవి. హల్లెలూయా. ఇతరులకు లేని కష్టాలు నీకుంటే ఉండవచ్చు కాక, కానీ ఇతరులకు లేని అద్భుతాలు, ఇతరులకు లేని దీవెనలు, ఇతరులకు లేని ప్రత్యక్షతలు, ఇతరులకు లేని అభిషేకం నీకున్నది. ఇక్కడ మాట మళ్ళీ చదువుతాను, మార్క్స్ వార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించాడు. మరణమే మన ముగింపు కాదు, శ్రమయే మన ముగింపు కాదు. దేవుడు మన కొరకేదో నిత్యమైనది దాచి ఉంచాడు. నోవహుకు ఇంత కష్టం అవసరమా? లోకమంతా ఎగతాళి చేసింది, ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవుని కొరకు ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఎందరు నమ్మారు ఆయనను? లోకంలో ఉన్నవారు ఎవరు నమ్మలేదు. ఒక ఆయన భార్య, ఆయన కుమారులు, ఓడన్లు తప్ప సృష్టి నమ్ముతూ ఉంది. సింహాలు నమ్మి వస్తూ ఉన్నవి, ఒంటెలు నమ్మి వస్తున్నవి, జీబ్రాలు నమ్మి వస్తూ ఉన్నవి, ప్యారెట్స్ నమ్మి వస్తూ ఉన్నవి, లోకంలో ఉండే ప్రాకు పురుగులు అన్నీ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నవి. అన్య ప్రాణులంతా జతలు జతలుగా వస్తూ ఉన్నవి. కానీ మనుషులే నమ్మకం కుదరలేదు. నమ్మనంత మాత్రాన దేవుని కుమారులకు అబద్ధం కాదు. లోకమంతా ఒకవైపు, దేవుని పిల్లలు ఒకవైపు. ఏంటి, ఒక్కరో ఇద్దరో అంటే పర్వాలేదు, లోకమంతన ఆయనను 120 సంవత్సరాలు ఓడను నిర్మించారు. ఎందుకు? దేవుని పిల్లలైనందుకే, దేవుని దర్శనం పొందినందుకే, దేవుని మాటకు విధేయులైన అందుకే అన్ని కష్టాలు. అంత పెద్ద ఓడ నిర్మించాడు. వర్షమేమి లేదు అప్పటికి, అంతకుముందు అసలు భూమి మీద వర్షం పడలే, అయినా నమ్మాడు. ఓడను తయారు చేశాడు దేవుడు చెప్పిన విధంగా. ఒకరోజు రాణి వచ్చింది, ప్రళయం వచ్చింది, మనుషులంతా కొట్టుకొని పోతూ ఉన్నారు. ఓడ ఏ ప్రవాహమైతే లోకాన్ని ముంచివేసిందో ఆ ప్రవాహము దేవుని పిల్లలను పైకి లేపుతుంది. హల్లెలూయా. లోకాన్ని ముంచివేసే కష్టాలు, ఈ శ్రమల నదులు, శ్రమల వర్షము, శ్రమల తుఫాను లోకాన్ని ముంచివేసింది, కానీ దేవుని పిల్లలను ఆ ఓడను పైకెత్తింది. పర్వతాలను మించి అందరూ మృతులవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? నోవహును దేవుడు ఒక గట్టు మీద పెట్టలేడా, కొండ మీద? ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఇలా జరిగింది? శ్రమల గుండా ఎత్తబడాలి, శ్రమల ద్వారా ఎత్తబడాలి,
హానోకు శ్రమలకు ముందే ఎత్తబడ్డాడు. సంఘం కొన్నిసార్లు శ్రమలకు ముందే ఎత్తబడే వచ్చును అని కొందరి పండితుల అభిప్రాయం. శ్రమల గుండా కూడా ఎత్తబడే నోవహు కనబడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఎలాగుందో, సంఘములు ఇప్పటికీ శ్రమలు పొందుతూ ఉన్నవి. ఇప్పటికే లోకమంతా పండితులు వేరైపోయారు. కొంతమంది అంటారు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడాలి, కొంతమంది అంటారు శ్రమల గుండా సంఘము ఎత్తబడాలి. దేవునికి మహిమ. ఏది ఎట్లున్నా మన ఎదుట హానోకులున్నారు, మన ఎదుట నోవహులున్నారు. ఒకరు శ్రమలకు ముందెత్తబడ్డారు, ఒకరు శ్రమలల్లో ఎత్తబడ్డారు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. దేవుడు ఏ రీతిగా మనల్ని ఆయన సన్నిధికి తీసుకుపోయినా దేవుని కుమారులకు ఇంతటి శోధనలు పరిశోధనలు అవసరమా? అవును. నీవు దేవుని కుమారుని అయినందుకే, నీవు దేవుని కుమార్తెవైనందుకే అవి లోకంలో ఉన్న ఎవరు భరించలేరు, అవి లోకంలో ఉన్న ఎవరికి అర్థం కాదు. నీతిమంతుడైన యోసేపుకు ఇంతటి శ్రమ అవసరమా? అవును, అతడు నీతిమంతుడైనందుకే. దాసునిగా అమ్మబడ్డాడు, అన్నల అసూయకు గురి అయ్యాడు, చెరసాలలో వేయబడ్డాడు, అపనిందల పాలయ్యాడు. ఇదేంటి ఇంత అవసరమా? అయినను యోసేపు యొక్క నమ్మకం కానీ, యోసేపు యొక్క విశ్వాసం కానీ, యోసేపు యొక్క ప్రార్థన కానీ సడలింపులో సడలించలేదు, మార్పు రాలేదు. అక్కడ ప్రార్థన చేశాడు, ప్రభు కొరకు కనిపెట్టాడు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. నూతన ప్రమోషన్ వచ్చింది ఆయనకు. ఆ ఐగుప్తుకే రాజయ్యాడు, తన వారిని పోషించాడు, లోకాన్ని పోషించాడు. కరువులో ఒక మాట అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితరు కానీ దేవుడు దీనిని మేలుకరముగా మార్చాడు. హల్లెలూయా. మళ్ళీ నేను ఆ మాట చదువుతాను, 8:31. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించను. దేవునికి మహిమ కలుగును గాక. ఓటమిదే చివరి మాట కాదు. అగత్యము, సర్టనిటీ ఈజ్ దేర్, నిశ్చయత ఉంది, నిశ్చయముగా అనే మాటలు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఎబ్రి పత్రికలో ఎబ్రి గ్రంథకర్త అంటాడు, దేవుని కుమారుడయుండ్రయు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. నాకే ఎందుకు రావాలి ఇన్ని కష్టాలు, నేనే దొరికాను దేవునికి అనుకోకు. నీతి వల్ల నీకు శ్రమలు వస్తూ ఉంటే నీకే తప్ప మరెవరికి లేదు అలాంటి గొప్ప భాగ్యం. ఆ ప్రివిలైజ్ మరెవరికి లేదు. నోబడీ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రివిలైజ్ ఎక్సెప్ట్ యూ. నీకు తప్ప అలాంటి భాగ్యము మరెవరికి దొరకలేదు. నీకే. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకు. కృంగిపోయినా యోబు వలె స్తుతిస్తాం, యేసు వలె ప్రార్థిస్తాం, పౌలు వలె సంతోషిస్తాం. పౌలుకి అన్ని కష్టాలు అవసరమా? ఒకటి తక్కువ 40 దెబ్బలు మూడుమారు కొట్టబడ్డాడు. ఎంత కష్టం! సముద్రాలలో ఆయన ప్రయాణం, అరణ్యాల దొంగల చేత ఆయన బాధ. ఇన్ని కష్టాలు ఇంతటి సౌలుకు అవసరమా? అవును. నీతిమంతులకే శ్రమలు ఎక్కువ. దేవుని పిల్లలైనందుకే నీకు కొన్ని అగ్నిగుండాలు ఉన్నవి, నీవు మోయవలసినవి. కానీ అక్కడే నీవు మిగిలిపోవు. ప్రభువును సమాధి చేశారు, సిలువ వేశారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు, సమాధి చేసి ముద్ర వేశారు. దేవుని కుమారుడట, దేవుని కుమారుడైనందుకే. కానీ 3వ దినమున వెక్కిరించబడింది లోకం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు, వాళ్లే వెక్కిరించబడ్డారు. లోకం వారి సంతోషము 3 నాళ్ళ ముచ్చటే అయింది. 3వ దినాన ప్రభువు లేచినాడు. ఆయన సన్నిధి వారు చూసి దడదడలాడిపోయారు. కనుక అగత్యము, నిశ్చయము, నువ్వు దేవుని కుమారుని అయినందుకే.
మనం దేవుని పిల్లలు అయినందుకే ఆ శ్రమలు, కానీ దేవుని పిల్లలే ఆ అగ్నిలో తమను ఆరాధించే దేవుణ్ణి చూపించగలరు. మరియ మార్తలకు అంతటి శ్రమ అవసరమా? దేవుడు ప్రేమించే కుటుంబానికే లాజరు చనిపోవాలా? అప్పుడే నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియజేయగలవు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, దేవుని కుమారుడవైన నీవు ఈ లోకానికి వచ్చి నరునిగా సిలువ మరణము పొందినంతగా నీవు తగ్గించుకున్నావు. ఎందుకు ప్రభువా నీకు ఈ ముళ్ళ కిరీటం? ఎందుకు ప్రభువా ఈ గాయాలు? నీవు దేవుని కుమారుడవు కదా, తప్పించుకోవచ్చు కదా? లేదు లేదు, లోక కళ్యాణార్థం మమ్మల్ని రక్షించడానికి నీవు దేవుని కుమారుడు అయినందుకే సిలువ భరించావు. నీకు స్తోత్రం. బిడ్డలు శ్రమలో ఉంటే వారిని నిరాశపడకుండా ఈ శ్రమను దాటించగల దేవుడు మాకున్నాడు అన్న నిర్ధారణలోనికి నడిపించమని ఏసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించునుగాక.